అభివృద్ధి చెందుతుందని మేము కలుస్తున్నాం. ఈరోజు ఒకటే మీరు అందరూ గమనించాల్సింది, ఒకప్పుడు టీడీపీ పార్టీ మొత్తం ఐసీలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆయన చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి కార్యక్రమాల వల్ల ఆయన అరెస్ట్ చేసి ఆయన లోపల పెడితే సెంట్రల్ జైల్లో ఒక నాయకుడు కానీ ఒక క్యాడర్ కానీ బయటకు రాలి. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పడేస్తే పోలీసులు ఒక నాయకుడు కానీ ఒక క్యాడర్ కానీ బయటకు రాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఐసీయూ నుంచి ఆక్సిజన్ ఇచ్చి బయటకు తీసినోడే 24 సీట్లు ఇచ్చి మొత్తం జనసేన పార్టీకి ఉన్న అభిమానుల్ని, జనసేన పార్టీకి ఉన్న సపోర్టర్స్ ని ఒక రకంగా శోభకు గురి చేశాడు. అయినా సరే అందరూ ఊరుకుంటే 24లో మళ్ళీ 3 తీసి 21 అన్న ఆ 21లో కూడా 11 మంది అప్పటికప్పుడే టీడీపీకి కూడా రాజీనామా చేయలా, డైరెక్ట్ టీడీపీ నుంచి జనసేనలో జాయిన్, జనసేనలో టికెట్ తీసుకున్నారు. ఇవన్నీ సహించినా సరే పవన్ కళ్యాణ్కి గారికి వాళ్ళు ఇచ్చిన గౌరవం ఏంటి? మనిషి ఇన్ని సాక్రిఫైజులు చేస్తే పొత్తు ధర్మం కింద లేకపోతే ఏదో ఆయన పొందలేదు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన మర్యాద ఏంటి? అతను పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ కి వెళ్తే అనాల్సిన మాటలన్నీ అనేసి వాళ్ళ పార్టీ నాయకుడు చేయాల్సిన దన్నాలన్నీ చేస్తాడు. ఇక్కడ లాస్ట్ టైము మనలో క్యాన్వాసింగ్ లో మీ అందరికి తెలిసిందే ఏమని ఇస్తే రాస్తే స్థానికుడికి ఓటేయండి కానీ బయట వేయద్దని వాళ్ళందరూ వాళ్ళ ప్రేమ గుర్తించేస్తారు. అలాగే పిఠాపురంలో కూడా ఆయన స్థానికుడు కాదని ప్రచారం అంతా చేసేసి ఆ టీడీపీ వాళ్ళు నాయకులు ఇవాళ అభిమానం చాటుతున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కొట్టులో భాగమే. ఆయనకి మా జాతి మీద మరి ఏంటో నాకు తెలియదు. ఆయన మా జాతిని సర్వనాశనం చేస్తానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు. కేవలం మా జాతే కాదు, బీసీలు అనగాని వర్గాలని ఈరోజు ఆయన పెడతన బాధలు చేస్తున్న కుట్రలు సహించడానికి బాధాకరం. దీన్ని తక్షణమే అందరం దీన్ని అడ్డుకుని మా జాతిలో చైతన్యం పరిచి ఈరోజు అతను కాపు ద్రోహి, అతను కాపులంటే పడదు చంద్రబాబు నాయుడు గారికి. అందుకనే బీసీలంటే కూడా ఇప్పుడు వాళ్ళు దూరం అయిపోతున్నారని మళ్ళీ వాళ్ళ మీద కూడా కక్షాది మొదలెచ్చాడైనా మీరు ఏం చూడండి. ఎస్సీల దగ్గర చూడండి, మనం గమనించినట్టు అయితే ఎక్కువ శాతం సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక్కొక్క మాట కూడా గర్వంగా చెప్తున్నా, ఆయన సామాజిక వర్గానికి ముందుకన్నా 7 సీట్లు తగ్గించుకుని ఇతర సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చి ఈరోజు ఆయన సామాజిక న్యాయం చేస్తున్నాడని చూపిస్తున్నాడు, ఖచ్చితంగా చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకుని మా గాజువాక ప్రాంతానికి యువకుడు గుడివాడ గురునాథరావు గారు అంటే ఒక బ్రాండ్, ఆయన తనయుడు గుడివాడ అమర్నాథ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మా సామాజిక వర్గానికి మరియు మమ్మల్ని ప్రేమిస్తున్న ఈ బీసీ అనగాన వర్గాలకి మేము ఇవాళ పిలిపిస్తున్నాం. భారీ మెజారిటీతో గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ గెలవబోతున్నారు. మిగతా చౌక్బార్ రాజకీయాలు చేసి ఆయన మీద అదని ఇది అని ఏమో మాట్లాడుతున్నారు మీరు చూశారు. మొన్న ఆయన క్యాన్వాసింగ్ ఆయన నామినేషన్ రోజున ఎవరో అవమాని పొలంలో ఇటు గుడివాడ గురునాథరావు గారు బ్రాండ్ అతను ఉంటే ఆయన ఫోటో పెట్టి అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా రెండు కలిపి వాళ్ళు ఎవరో అభిమానులు పెట్టుకుంటే దానికి క్షమాపణ కోరాలంట. క్షమాపణ దేనికి కోరాలి? లాస్ట్ టైం ఇక్కడ నుంచున్నప్పుడు ఇదే అభ్యర్థి పలా శ్రీనివాస్ గారు వేస్తే నాకు ఓటేయండి లేకపోతే లోకల్కి ఏంటి తప్ప బయట నుంచి వచ్చే వాళ్ళకి ఓటేయద్దని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఓటంలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తి ఆయనకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అవసరం వచ్చింది కాబట్టి ఇవాళ పోగొడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ రోజు ఆయన ఓటానికి కారణమే పల్లా శ్రీనివాసరావు గారు.
నేను బుద్ధు ధర్మం కూడా చెప్తాను మీకు. ఇటీవల మన అనకాపల్లి చూసాం, అనకాపల్లిలో జనసేన భాస్కర్ అనే మన జనసేన పార్టీ అనకాపల్లి పార్టీ ఇన్ఛార్జ్ ఆయన పరుచూరు భాస్కర్ గారు, ఆయనేమో జనసేనకి రాజీనామా చేస్తే బీజేపీ పార్టీ ఘనంగా ఆయన స్వాగతం పలికి జాయిన్ చేసుకుంటుంది. ఇదేనా అండి పొత్తు ధర్మం? ఎక్కడన్నా విన్నావా చూసావా? ఇతర ఇతర పార్టీలో గొడవలు అయిపోతాయి. మా పార్టీని వదిలిలో ఉంటే నువ్వు ఎలా తీసుకుంటా, ఇదే పొత్తు ధర్మం అని మళ్ళీ అదే జిల్లాలో. ఇది పొత్తు ధర్మం. ప్రతి అడుగు అడుగునా అవమానం జరుగుతున్నారు, అది వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం, మాకు సంబంధం లేదు. కానీ ఆయన కూడా మా జాతికి చెందిన వాడు కాబట్టే అలా చేస్తున్నారా అని మాకొద్దే మా డౌట్లు మాకున్నాయి. ఇవన్నీ గమనించాలని కోరుతూ మరి ఈరోజు నాయకులు గాజువాక ముఖ్య నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు, ఒకరు కొంచెం మాట్లాడతారు. మరి తమిళనాడు గారిని మాట్లాడుతున్నారు.